ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ సంబంధించి సర్వేలు అనేవి సర్వసాధారణంగా వస్తుంటాయి ఏ ఎలక్షన్స్ అయినా సో ఏపీ ఎలక్షన్స్ అప్పుడు కూడా చాలా సర్వేస్ చూసాము విన్నాము కూడా సో ఏదైనా కానీ ఎన్డీఏ కూటమే గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని వచ్చింది కానీ పోలింగ్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మాత్రం నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ చేయబోయేది వైసీపీ మాత్రమే మేము మాత్రమే ఇంతకుముందు గెలిచినటువంటి సీట్ల కంటే ఇంకెక్కువ గెలుస్తాము అని చెప్పి ఆయన అంటూ ఉన్నారు సో అలాగే కూటమి నేతలు వాళ్ళకు వాళ్ళు మేమే గవర్నమెంట్ ఫామ్ చేస్తామని వీలు అంటున్నారు అసలు ఈ జగన్మోహన్ రెడ్డి ధీమా ఏమనుకోవచ్చు అంటారు ఇంకా ఎక్కువ సీట్లు గెలుస్తాము అనడానికి అంటే వారు ఒక పార్టీకి నాయకుడు ఎన్నికలు అయిపోయినాయి దాదాపు ఇరవై రోజులు మధ్యలో కౌంటింగ్ మధ్య సమయం ఉంది వారి కార్యకర్తలకు ఆత్మస్థైర్యం కల్ కల్పించాలా పార్టీని కూడా ఇంటాక్ట్లో ఉంచుకోవాలా అందుకని నూట యాభై సీట్లుతో గెలుస్తాను అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారంటే ఆత్మస్థైర్యం కల్పించడం తర్వాత రిజల్ట్ ఎట్లా అని రిజల్ట్ వచ్చినంతవరకు అయినా ఆత్మస్థైర్యం కల్పించాలి కదా వైఎస్ఆర్సీపీ నాయకులకు కానీ శాసనసభలో నిలబడిన అభ్యర్థులకు కానీ ధైర్యం అనేది నూరిపోయారు కదా అందుకోసమనే ఆ స్టేట్మెంట్ వచ్చింది అంటే ఆయన వాస్తవ పరిస్థితిని పరిశీలించుకున్నారా లేదో పార్టీ కార్యకర్తలకు నాయకులకు ఉత్సాహం కల్పించేదానికి ఆ స్టేట్మెంటు కానీ వాస్తవ పరిస్థితులు సర్వేలు ప్రజలను విచారించినప్పుడు పరిస్థితి వేరే విధంగా ఉంది అంటే ఇది కేవలం మెగపొద్దు గాంభీర్యమే అని కూడా చాలామంది అంటూ ఉన్నారు వైసీపీ అదే అంటారా అంటే నేను అంత పదం ఉపయోగించను లేకపోతే గాంభీర్యమని కాకపోతే వీళ్ళలో ఉత్సాహం పరిచేదానికి ఉత్తేజం కల్పించేదానికి నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ఇచ్చిన స్టేట్మెంట్ అనుకుంటున్నాను అన్న నేను అంటే అది కూడా పోలింగ్ అయిన తర్వాత కేడర్తో కానీ నేతలతో కానీ అసలు మీటింగ్ అరేంజ్ చేసుకోలేదన్న జగన్మోహన్ రెడ్డి కేవలం అయ్యాక వాళ్ళతో మాత్రమే మీటింగ్ అరేంజ్ చేసుకుని ఆ మీటింగ్లో ఈ స్టేట్మెంట్ ఇచ్చారు ఎక్కువ సీట్లు గెలవబోతున్నాము ఇచ్చినందుకు ఇన్ని ఇన్ని రోజులు సంవత్సరాలు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్స్ అని అలాగే స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ని కూడా టార్గెట్ చేస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు అంటే ఇన్ కేస్ పార్టీ క్యాడర్లో కనుక ఉత్సాహం నింపాలి అన్నప్పుడు వాళ్ళతో కదా మీటింగ్ పెట్టాలి అలా కాకుండా ఓన్లీ ఐపాక్ వాళ్ళతో ఎందుకు పెట్టుకున్నారు జగన్ వేదికను ఉపయోగించుకున్నారు వాళ్ళు సర్వే చేసినారు సర్వే చేసినప్పుడు సర్వే చేసి పని చేసినందుకు కృతజ్ఞతా భావంగా వాళ్ళకు ఏదో సెండ్ ఆఫ్ ఇచ్చేదానికి ఏదో పార్టీ పెట్టినారు ఆ పార్టీని వేదికగా చేసుకున్నారు వేదికగా చేసుకుని మనం నూట యాభై సీట్లతో గెలుస్తామనేది వేదికగా ఉపయోగించుకొని వా సందేశం పంపించారు కార్యకర్తలకు నాయకులకు ఓకే సో ఇంకొకటి జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి కారణాలు ఏంటి అనేది చాలా వినిపిస్తూ ఉన్నాయి మరి కూటమి ప్రభుత్వం ఫామ్ చేయడానికి కారణాలు ఏమై ఉండొచ్చు అంటారు అది చెప్తుంది కదా ఇప్పుడు ప్రభుత్వంలో ఉండడంతో అసంతృప్తి నీడ మాదిరి వస్తుంది ఒకటి రెండు అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడ్డం ఒకటి సంక్షేమ పథకాలు ఇచ్చినా కానీ మామూలుగా ఆర్థిక పరంగా రా అంటే ఆర్థిక శాస్త్రం చెప్పేది పన్నులు అందరూ కడతారు ధనవంతులు కడతారు మధ్యతరగతి కుటుంబకులు కడతారు పేదవారు కడతారు చాలామందికి ఇంతకుముందు గతంలో ఒక అపోహ ఉండే అది ఏదో సా ధనవంతులే కడతారు కదా మాకేం సంబంధం లేదని కానీ ఒక ఐదు శాతం పది శాతం అటు ఇటు అందరూ సమానంగా కడతారు పేదవారు మేము ఎప్పుడు పోయి కట్టలేదే అని అనుకుంటారులే వాళ్ళు ఎందుకంటే కాఫీనే తీసుకుంటే ఉదాహరణకు కాఫీలో నాలుగు పన్నులు ఉన్నాయి కప్పు మీద ఉంది అందులో షుగర్ వేస్తారు కాబట్టి షుగర్ మీద ఉంది పాలు కలుపుతారు కాబట్టి పాలు మీద ఉంది డికాక్షన్ కలుపుతారు కాబట్టి డికాక్షన్ మీద ఉంది ఉదాహరణకు ధనవంతులు ఏదో కారణాల వల్ల కొంచెమే తాగుతారు ఆరోగ్యరీత్యా కానీ ఇంకా ఇతర కారణాల వల్ల కానీ అదే పేదవాడి దగ్గర పోయితే గ్లాస్ వేసుకుని ఇంత తాగాల్సింది అవుతుంది అంటే ఎవరు ఎక్కువ ట్యాక్స్ కట్టినట్టు పేదవాళ్ళే కదా అంటే భోజనం చేసిన వాళ్ళు బాగా తింటారు ధనవంతులు కరికి వచ్చి తెలియక కొంచెం కొంచెం ఏళ్ళు తడిపేసి వెళ్ళిపోతుంటారు ఇందువల్ల ఏమవుతుందంటే యావరేజ్గా చూసుకున్నప్పుడు పేదవారు కూడా సమానంగా దాదాపు ఐదు పర్సెంట్ పది పర్సెంట్ ఎక్కువ తక్కువ కడుతుంటారు కట్టినప్పుడు పేదవానికి ట్యాక్స్ అనేది బరువు అవుతుంది బరువు అవుతుందని కొన్ని సంక్షేమ పథకాల ద్వారా ఊతం ఇవ్వాలనే దాని కింద లబ్ధి కోసం ప్రభుత్వానికి వచ్చేది ట్యాక్స్ వల్లనే ఆదాయం కాబట్టి ఆదాయం నుంచి పేదవానికి కొన్ని కార్యక్రమాలు చేపడతారు అవి ఏమిటంటే కుటుంబాన్ని రక్షించేదానికి ఉపయోగపడే పథకాలు ఉండాలి ఇప్పుడు సంక్షేమ పథకాలు ఎట్లయినాయంటే ఓట్ల కోసం సంక్షేమ పథకాలు అయినాయి వారి సంక్షేమానికి కాదు ఓట్ల కోసం సంక్షేమ పథకాలు అయిన దానివల్ల కుటుంబంకేమీ లబ్ధి చేకూరడం లేదు కానీ వాళ్ళకు ఇబ్బందులే ఉన్నాయి ఇటు బయట ధరలు అయితేనేమి నిత్యావసర వస్తువుల ధరలు మద్యం అయితేనేమి రకరకాల కార్యక్రమాల వల్ల వాళ్ళ దేవర్ అనేబుల్ టు మీట్ ది బోట్ అందువల్ల అసంతృప్తి పడుతున్నారు లబ్ధి చేకూరిని అసంతృప్తి పడడం వల్ల అది నష్టం జరిగింది వైఎస్ఆర్సీపీకి ఇప్పుడు కొన్ని పథకాలు మేము అదనంగా చేపడతామని చెప్పి చెప్పాను కదా ఆరు పథకాలు ప్రకటించడం జరిగింది సరే ఈ పథకాలు వస్తే మనకు ఏమన్నా ఇంకా కొంచెం మేలు కదా అని ఆకర్షితులు కావచ్చు మార్పు అనేది సహజంగా ఉంటుంది మానవుడు మార్పు కోరుకుంటారు కాబట్టి సరే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మార్పు కోరుకుంటారా ప్రభుత్వ విషయంలో కదా కొంత కాస్త కుస్తూ ఎన్డిఏ కుటుంబకే ఉంది అనేది నేను చెప్పడమే కాదు ఈ దినం హోం మంత్రి గారు కేంద్ర హోంమంత్రి గారు కూడా ఎన్డీఏ కూటమి ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుందని ఆయన ఆయన కూడా అదే అన్నారు నెక్స్ట్ ఖచ్చితంగా కదా వాళ్ళకి ఇంటెలిజెన్స్ విభాగం నివేదికలు పంపించింటారు కదా నేను నేను చెప్పే స్టేట్మెంట్ని వాళ్ళు కూడా ఎండర్స్ చేస్తారు అవును ఈవెన్ పబ్లిక్ మీటింగ్లో ప్రధాని మోదీ కూడా అన్నారు నెక్స్ట్ ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి వస్తుంది అని చెప్పేసి సో అండ్ అలాగే ప్రధాన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి కూడా ఈ మధ్య కాలంలో గత మూడు నాలుగు రోజుల నుంచి చూసుకున్నట్లయితే ఆయన ఈ కన్ఫర్డ్ ఐఎస్లకు సంబంధించి నియమితులు చేయడానికి అంటే ఎంపిక చేయాలి అని అని యూపీఎస్సీకి లేక్ కూడా రాయడం జరిగింది సో దీన్ని ఏ విధంగా చూడాలి అంటారు సెక్రటరీ చీఫ్ సెక్రటరీ కన్ఫర్డ్ ఐఏఎస్లకు ఐఏఎస్ అవి రొటీన్ ప్రాసెస్ కదా అంటే ఇప్పుడు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఏ విధంగా చేస్తామని కమిషన్ పరి తీసుకోవాలి ఇప్పుడు డ్యూ ఉంటారు కొందరు నాన్ ఐఏఎస్ కేటగిరీ పీపుల్ కు ఎలిజిబుల్ అయి ఉంటారు ఐపీఎస్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ అయి ఉంటారు వాళ్ళను ప్రమోట్ చేయాలంటే నిబంధనలు ఉన్నాయి కాబట్టి ఎన్నికల కమిషన్ పర్మిషన్ తీసుకోవాలా రెండోది ఏమిటానంటే కొంత సందిగ్ధ సమయం ఇది ఓకే ఈ సంధికాలంలో ఇటువంటి అపాయింట్మెంట్ అంటే రేపు ప్రభుత్వం వస్తుందా రాదు ఒక నాలుగు రోజుల లోపల వారం రోజుల లోపల తే తేలబోతుంది వారం రోజులు తేలబోయే లోపల వారం రోజులు ఆగితే తప్పేమిటి ఇప్పుడు ఎందుకు ప్రమోషన్ చేయాలా ప్రమోషన్ చేయించిన దానివల్ల తనకు అనుకూలమైన వారికి చేస్తారమనే భయాందోళనలు ఉంటాయి ఓ ఐఏఎస్లో కానీ ఐపీఎస్లో కానీ ఆశించుకున్న వ్యక్తులు ఉంటారు కదా ఆశించుకున్న వ్యక్తులకు అనుమానాలు ఉంటాయి అందువల్ల ఈ సందిగ్ధ సమయంలో చేయటం అనేది అది విమర్శలకు తావిస్తుంది ఏ వేయకూడదని లేదు కానీ ఎన్నికల కమిషన్ పర్మిట్ తీసుకొని వేయవచ్చు ఈ సమయంలో వేయడం అనేది ఒక అనుమానాలకు తావిస్తుంది సో ఈ యూపీఎస్సీకి లేఖ రాయడం ఇప్పుడు యూపీఎస్సీత ఉంటే నిబద్ధత ఉంటే ఎన్నిక కౌంటింగ్ అయిపోయిందని ఉండి ఆ ప్రభుత్వం ఏర్పడినాక చేయటం మంచిది ఏంట అంటే ఈయన లేఖ రాశారు యూపీఎస్సీ వాళ్ళకి బట్ యూపీఎస్సీ వాళ్ళు ఏమో ఎలక్ ఎలక్షన్ కూడా నడుస్తుంది కాబట్టి ఇప్పుడు ఎంపిక చేయడం కుదరదు అని వాళ్ళు చెప్పేశారు చంద్రబాబు గారు ఏమో ఈ కన్ఫర్డ్ ఐఎస్లకు సంబంధించి ఎంపిక అనేది ఇప్పుడు ఆపగ ఇప్పుడు ఆపేసేయండి కొత్తగా గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత స్టార్ట్ చేయండి ఆయన లేఖ రాశారు సో అంటే ఈ లేఖల పర్వంని ఏ విధంగా చూడాలంటారు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ప్రభుత్వం వస్తుందో రాదో తెలీదు ప్రభుత్వం రానప్పుడు ఇది సంధి సమయం ఉంటారు ఈ సమయంలో అపాయింట్మెంట్స్ ఇవ్వడం మంచిది కాదనేదే నేను కూడా చెప్పేది అదే కదా అదే అను మంచి సాంప్రదాయం కూడా కాదు అందుకే ఎన్నికల కమిషన్ కూడా పర్మిషన్ ఇవ్వటం లేదు కోడ్ ఉంది కదా అని పర్మిషన్ ఇది అందరికీ తెలిసిందే కదా అయినాగా లేఖ రాయడం చంద్రబాబు నాయుడు లేఖ రాయడంలోనూ మేము 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 గెలుస్తామనే ధీమా ఉంది కాబట్టి మీరు ఇప్పుడు ఎందుకు వేసుకోవడము అనేది ఆయనకు ఉండొచ్చు వీళ్ళు పోయే పోతామో ఉంటామో వేసిపోతామని వీళ్ళకు ఉండొచ్చు ఇది మంచి సాంప్రదాయం అయితే కాదు అందుకని ఎన్నికల కమిషన్ కూడా ఇవ్వలేదు అంటే అసలు అయితే తెలిసి ఉండి కూడా చేస్తున్నారు అనేది కొంతమంది వాదన